జనసేన పార్టీ లేకపోతే నా కొడుకు లేడు. జనసేన పార్టీ పెట్టిన భిక్ష నా బిడ్డ. నేను ఒక జన్మనిస్తే జనసేన పార్టీ ఇంకొక జన్మనిచ్చింది. రియల్లీ థ్యాంక్ యూ పవన్ అన్న. అలాగే నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి, జనసేన పార్టీ తరఫులో ఉన్న ప్రతి ఒక్కరికి, నా తమ్ముళ్ళే కానీ అన్నలే కానీ ప్రతి ఒక్కరికి రియల్లీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కదండి ఆ తల్లి ఆవేదన, ఆ తల్లి ఆవేదన అర్థం చేసుకుని పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు తోచినంత సహాయం చేయండి. గవర్నమెంట్ నుండి ఆవిడకి ఏ హెల్ప్ రాలేదంట. వీలైతే ఈ గవర్నమెంట్ తరఫున వినాయకులైనా ఉంటే ఆవిడకి కొంచెం ఈ హ్యాండ్స్, హెల్పింగ్ హ్యాండ్స్ మీ ద్వారా ఏమైనా అమౌంట్ సహాయం చేయండి ప్లీజ్ అండి. ఒక చిన్న బిడ్డ ప్రాణాన్ని కాపాడండి. ఇది పార్టీలకి ఏం సంబంధం లేదండి. చూసారు కదండి ఈవిడ కరీనా గారు వాళ్ళ బాబుకి బాగాలేదనని నిన్న పోస్టులు పెడితే వాటికి ఫేక్ అది ఇది అని పెట్టారు. ఈ రోజు మీదిగోండి మేము రెయిన్బో హాస్పిటల్ దగ్గరికి వచ్చాం. హాస్పిటల్ బాబుని చూద్దామంటే పైన అలో చేయట్లేదు. సో ఆవిడకి హెల్ప్ చేయండి వాళ్ళ బాబు ప్రాణాన్ని. ఆవిడ రెండు మాటలు చెప్తారు వినండి. ఇది ఫేక్ న్యూస్ కాదండి, రియల్ గా ఇది నిజం. నిజం కాబట్టే నాకు జనసేన ఫ్యాన్స్ అందరు కూడా కాల్స్ చేసి నిన్న ఒక్క రోజు నుంచి ఈ రోజు వరకే 130,000 ఇచ్చారు. అదర్ ఏ పార్టీ హెల్ప్ చేయలేదు నాకు. ఓన్లీ సపోర్ట్ లేదు నాకు, ఏ సపోర్ట్ లేదండి. గవర్నమెంట్ సపోర్ట్ లేదు నాకు. జనసేన పార్టీ వాళ్ళే నాకు హెల్ప్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా నా కొడుకు బ్రతకడానికి జనసేన పార్టీ చాలా హెల్ప్ చేసింది. రియల్లీ థ్యాంక్ యూ జన సైనికులందరికీ. రియల్లీ థ్యాంక్ యూ పవన్ అన్న, మోస్ట్లీ మీకన్నా. మీరు లేకపోతే ఈరోజు నా కొడుకు లేడు. నువ్వు రెండో జన్మనిచ్చావు అన్న, నేను ఫస్ట్ జన్మనిస్తే. థ్యాంక్ యూ పవన్ అన్న, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చూసారు కదండి ఆ తల్లి ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో. ఇంకా ఎవరైనా హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు ప్లీజ్ అండి హెల్ప్ చేయండి. ఒక బాబు ప్రాణాన్ని కాపాడు నాకు చేస్తారు. అక్కడుంది పవన్ అన్న మా దేవుడు, హెల్ప్ జరుగుతుంది. ఆ నమ్మకం ధైర్యంతో నేను ఇంత సంతోషంగా మాట్లాడగలుగుతున్నానండి. థ్యాంక్ యూ ఇప్పటి వరకు నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి, జన సైనికులందరికీ థ్యాంక్ యూ అండి. అలాగే ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్న కార్యకర్తలే కానీ దాంట్లో నాకు యాక్చువల్గా నాకు ఏం తెలియదు చెప్పడానికి, కానీ ప్రతి ఒక్కళ్ళు జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ప్లీజ్ హెల్ప్ మీ. అప్పటికి మీరే బ్రతికించాలి. అలాగే ఇంకా 3 మంత్స్ ట్రీట్మెంట్ ఉందండి. 3 మంత్స్ ట్రీట్మెంట్ కూడా నేను మనీ కోసం వెతుకుతున్నాను. ఇంకా హెల్ప్ వస్తుందని నమ్మకంతో ఉన్నానండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.